అదే సమయంలో రేపు ఎల్లుండి అందరితో నేను మాట్లాడి ఇంకా రెండు కార్యక్రమాలు నాకు మిగులుతాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒకటి, ప్రతి ఒక్క ఇల్లు నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే కనీసం నిలదొక్కుంటారు, నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున. రెండు, వాళ్లకు కూడా కన్జంప్షన్ లోన్స్ ఏమైనా ఇప్పించి కొంతవరకు ఏమైనా అడ్జస్ట్ చేస్తామా, లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ రీపేమెంట్ ఇవన్నీ పెట్టి. రెండోది వ్యాపారాలు. రెండోది వ్యాపారంలో మనం ఆలోచించేది ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టపోయారు, అంతా మనం ఇవ్వలేకపోతాం, ఎంత అప్పు ఉంది. వాళ్లు మళ్లీ మానసికంగా కుంగిపోకుండా నిలదొక్కునే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేయడం, దానికి కూడా ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం. మూడో దాటి బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం. అందరం కలిసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకోవడానికి ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం. మూడోది, ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్లో చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మళ్లీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసరం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం, నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం. ఇవన్నీ చేసి మళ్లీ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం, బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం. ఒకప్పుడు విశాఖపట్నంలో ఉదూద్ వస్తే ప్రీ ఉదూద్ విశాఖపట్నం, పోస్ట్ ఉదూద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం. అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడుండే సిటిజన్స్ అందరి కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, ఇది రాజధానిలో భాగం. ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం, అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది బ్రీఫ్గా ఈరోజు చేసిన పనులు. మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం.